ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల ఐదవ సోమవారము మరణము గురించి జాగరూకులై ఉండు ఏలయన ఆ గడియ ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు మొదటి పఠనము దానియేలు గ్రంథము పదమూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు పదహైదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు పంతొమ్మిదవ వచనం నుండి ముప్పైవ వచనం వరకు మరియు ముప్పై మూడవ వచనం నుండి అరవై రెండవ వచనం వరకు ఆ దినములలో బాబిలోనియాలో యోవా అను నరుడుండడివాడు అతడు హిల్కియా కుమార్తె అయిన సూసన్నను వివాహమాడెను ఆమె మిగుల అందగత్తె దైవభక్తి కలది ఆమె తల్లిదండ్రులు భక్తిపరులు కనుక తమ కుమార్తెకు మోషే ధర్మశాస్త్ర నియమముల ప్రకారము జీవింపవలనని నేర్పిరి యోవాకీము చాలా సంపన్నుడు అతనికి తన ఇంటి ప్రక్కన చక్కని తోట కలదు యూదులు పలుసార్లు ఆ తోటలో ప్రోగయ్యడివారు వారు యోమాకీమును మిగుల గౌరవముతో చూచడివారు వ్యాజ్యములు కలవారు యోవాకీము ఇంటికి వచ్చేడివారు అచట ఇద్దరు న్యాయమూర్తులు తీర్పు చెప్పెడివారు ఆ ఏడు యూదుల నుండి ఇద్దరు పెద్దలను న్యాయమూర్తులుగా ఎన్నుకొనిది వారిని గూర్చి ప్రభువు బాబిలోనియాలో దుష్టత్వం ఉన్నది న్యాయాధిపతులు న్యాయము చెప్పి ప్రజలను నడిపింపజాలకున్నారు అని ముందే పలికియుండెను ప్రతిదినము మధ్యాహ్నము ప్రజలు భోజనమునకు పోయిన తరువాత సూసన్న భర్త తోటలో పచార్లు చేసేది న్యాయాధిపతులు ఇద్దరును ఆమె ప్రతిదినము తోటలో సంచరించుటను గమనించుచుండి వారికి ఆమె మీద కోరిక పుట్టెను వారికి ప్రార్థన మీద ప్రీతి పోయెను న్యాయమూర్తులుగా తమ బాధ్యతలను విస్మరించిది కావున సమయము కొరకు కాచుకొనియుండి ఒక దినమున సూసన్న అలవాటు ప్రకారము ఇద్దరు చలికత్తెలతో తోటలోనికి పోయెను అప్పుడచట ఆ ఇద్దరు న్యాయాధిపతులు తప్ప మరి ఎవరునూ లేరు వారు దాగుకొని ఉండి సూసన్నను పొంచి చూచియుండి ఆ దినము చాలా వేడిగా ఉన్నందున ఆమె స్నానము చేయగోరెను కనుక పనికత్తెలతో మీరు నాకు కొంచెము చమరును పరిమళ తైలమును తెచ్చిపెట్టుడు నేను స్నానము చేయుచుండగా తోట తలుపులు మూసి ఉంచుడు అని చెప్పెను ఆ పనికత్తలు వెళ్ళగానే న్యాయాధిపతులు తాము దాగియున్న తావు నుండి వెలుపలకి వచ్చి సూసన్న యొద్దకు పరిగెత్తిరి ఆమెతో ద్వారములను మూసివేసిరి మనలను ఎవరునూ గమనింపరు మేము నీపై మరులుకొని కామాగ్నితో మాడిపోవుచున్నాము కావున నీవు మా కోరికను తీర్చుము నీవు ఇందులకు అంగీకరింపలేని మేము న్యాయస్థానమున నీపై నేరము తెచ్చేదము ఎవడో యువకుడు నీతో యుండెననియు కావుననే నీవు పనికత్తెలను పంపివేసితివనియు కూట సాక్ష్యము పలుకుదుము అని అనిది సూసన్నన్ని టూపు విడుచుచు నేను ఇరకాటమున చిక్కి తిని నేను మీకు లొంగదనేని వ్యభిచార దోషమునకు గాను నాకు మరణదండనను విధింతురు మీకు లొంగనేని మీ చేతికి చిక్కుదును కానీ ప్రభువునకు ద్రోహముగా పాపము చేయుట కంటే నిర్దోషిగా మీకు చిక్కుటయే మేలు అని అనెను కనుక ఆమె గొంతెత్తి పెద్దగా కేకలు వేసెను ఇద్దరు న్యాయాధిపతులు కూడా ఆమెపై నేరము మోపుచు బిగ్గరగా కేకలు పెట్టిరి వారిలో ఒకడు పరుగెత్తుకొని పోయి తోట తలుపులు తెరిచెను ఇంటిలోని సేవకులు ఆ కేకలు విని సూసన్నకు ఏమైనా ప్రమాదము కలిగినేమో అని తలంచి ప్రక్కదారి గుండా తోటలోనికి పరుగెత్తిరి న్యాయాధిపతులు తమ కథనమును వినిపింపగా నౌకరులు నిశ్చేష్టులై సిగ్గుపడిరి వారు ఆమెను గూచి అట్టి సుద్దలెన్నడును వినలేదు ఆ మరునాడు ప్రజలు యోవాకీము ఇంటి వద్ద గుమ్మి ఇద్దరు న్యాయాధిపతులు సూసన్నను చంపింపవలెనని చెడు పన్నాగముతో అచటకు వచ్చిరి ప్రజలందరూ వినుచుండగా వారు యోవాకీము భార్యయు హిల్కియా కుమార్తె అయిన సూసన్నను పిలిపింపుడు అని పలికిరి జనులు సూసన్నను పిలిపింపగా ఆమె తన తల్లిదండ్రులతోనూ బిడ్డలతోనూ బంధువులతోనూ వచ్చెను ఆమె బంధువులను ఆమెను చూచిన వారందరూ కంటతడి పెట్టుకొనిరి అంతటా ఆ ఇరువురు న్యాయాధిపతులను ప్రజల ముంగిట నిలిచి సూసన్న తలపై తన తమ హస్తములుంచిరి ఆమె కన్నీరు కాచుచు దేవుని నమ్మి ఆకాశము వైపు పారజూచెను ఆ ఇరువురును ఆమె గూర్చి ఇట్లు కూట సాక్ష్యము పలికిరి మేము తోటలో పచార్లు చేయుచుండగా ఈమె తన ఇద్దరు చలికత్తలతో అచటకు వచ్చెను ఈమె తోట తలుపులను మూసి ఆ పనికత్తలను బయటకు పంపెను అంతటా తోటలో దాగియున్న యువకుడు ఒకడు ఈమె చెంతకు రాగా వీరిరువురు కలిసి శయనించిరి మేమప్పుడు తోటలో ఒక మూల నుంటిమి ఆ ఘోర కార్యమును చూచి మేము వారి చెంతకు పరిగెత్తితిమి మేము వారిద్దరును కలిసియుండుటను చూచినను ఆ యువకుని పట్టుకోజాలమైతిమి అతడు మాకంటెను బలవంతుడు కనుక తోట తలుపులు తెరుచుకొని ఉడాయించెను మేము ఈ స్త్రీని పట్టుకొని ఆ యువకుడు ఎవడో చెప్పమని అడిగితిమి కానీ ఈమె చెప్పలేదు ఇది మా సాక్ష్యము ఆ ఇరువురును పెద్దలు మాత్రమే కాక న్యాయ న్యాయాధిపతులైయుండి కనుక ప్రజలు వారి పలుకులు నమ్మి సూసన్నకు మరణదండనమును విధించిరి అంతట సూసన్న గొంతెత్తి బిగ్గరగా ఏడ్చుచు నిత్యుడవైన దేవా నీకు రహస్యమునల్లా తెలియును నీవు ప్రతీ కార్యమును అది ముందే తెలుసుకొందువు నాకిప్పుడు మరణశిక్షణ పడినది కానీ నేను నిర్దోషిననియు ఈ నరులు దుష్టబుద్ధితో కళ్ళలాడి నా మీద నేరము మోపిరనియు నీకు తెలియను మరి నేను మరణింపవలసినదైనా అని పలికెను ప్రభువు ఆమె మొర ఆలించెను జనులామెను వధించుటకు కొనిపోవుచుండగా దేవుడు దానియేలు అను యువకుని ప్రేరేపించి అతనిచే మాట్లాడించెను అతడు ఈమె మరణము నాకు సమ్మతము కాదు అని బిగ్గరగా అరిచెను అప్పుడు జనులెల్లరును అతని వైపు తిరిగి మీ మాటల భావమేమిటి అని అడిగిరి దానియేలు ప్రజల ఎదుట నిలుచుండి ఇజ్రాయేలియులారా మీరు ఎంత మూర్ఖులు సరిగా విచారమును జరుపకయే ఇజ్రాయేలు మహిళకు మరణదండనను విధింతురా మీరు సత్యమును తెలుసుకొని ప్రయత్నమును కూడా చేయరైతిరి కనుక ఈ నేరమును తిరిగి పరిశీలింపుడు ఈ జనులు పలికిన సాక్ష్యము అబద్ధము అని అనెను కనుక జనులందరూ గబగబ మొదట విచారణ జరిగిన చోటుకు తిరిగి వచ్చిరి అధికారులు దానియేలుతో దేవుడు నీకు పెద్దల వివేచనమును ఒసగెను నీవు సరసన కూర్చోండి నీ భావమును మాకు వివరించి చెప్పుడు అనిరి దానియేలు మీరు ఆ ఇరువురు న్యాయాధిపతులను వేరు చేయుడు నేను వారిలో ఒక్కొక్కరిని ప్రత్యేకముగా ప్రశ్నింతును అని చెప్పెను వారిని వేరుపరిచిన తరువాత దానియేళ్లు మొదటి న్యాయాధిపతిని పిలిచి ఓయి నీకు తులవతమే ఏళ్ళు చెల్లినవి నీవు పూర్వము చేసిన పాపములన్నీ ఇప్పుడు నీ నెత్తి మీదకు వచ్చినది నీవు అన్యాయపు తీర్పులు చెప్పుచుంటివి నిర్దోషికి మరణదండనము విధింపరాదని ప్రభు ఆజ్ఞాపించినను నీవు నిరపరాధులను శిక్షించి అపరాధులను వదిలిపెట్టితివి నీవు ఈ స్త్రీని స్పష్టముగా చూచితివని చెప్పుచున్నావు కదా అట్లైనా ఈ ఇరువురిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని అడిగెను అతడు మస్తకి చెట్టు కింద అని చెప్పెను దానియేలు సరే నీ అబద్ధమే నీ ప్రాణములు తీయును దేవుడు నిన్ను రెండు ముక్కలుగా నరికివేయమని తన దూతకు ఆజ్ఞ ఇచ్చెను అని పలికెను అంతటా మొదటి న్యాయాధిపతిని వెలుపలకి కొనిపోయి రెండవ న్యాయాధిపతిని దానియేలు ఎదుటకు కొనివచ్చిరి దానియేలు అతనిని చూచి నీవు యూదా జాతికి కాక కణానీయుల జాతికి చెందిన వాడవు ఈమె సౌందర్యము నిన్ను చెరచెను కామము నిన్ను పెడత్రోవ పట్టించెను నీవు ఇజ్రాయేలు వనితలను చెరుచుంటివి వారు భయపడి నీకు లొంగిపోయిరి కానీ ఈ యూదా వనిత నీ దౌష్టమునకు లొంగదయ్యను నీవు వీరిని ఏ చెట్టు క్రింద చూచితివో చెప్పుము అని పలికెను అతడు సింధూరము క్రింద అని జవాబు చెప్పెను దానియేలు సరే ఇట్టి బొంకు పలికి నీ కుత్తిక మీదికి తెచ్చుకుంటివి దేవదూత తన కత్తితో నిన్ను రెండు ముక్కలుగా తరుగుటకు సిద్ధముగానున్నాడు అప్పుడు ఈ ఇద్దరి పీడ వదులును అని అనెను అంతట జనులందరూ కోలాహలము చేసి తన్ను నమ్మిన వారిని రక్షించు దేవుడు దేవుని కొనియాడిరి దానియేలు ఆ ఇద్దరు న్యాయాధిపతులను కూట సాక్ష్యము పలికిరని రుజువు చేసెను కనుక ప్రజలు వారి మీద విరుచుకుపడిరి కూట సాక్ష్యము పలికిన వారు నిందితునికి ఎట్టి శిక్ష పడునో అట్టి శిక్షనే అనుభవింపవలెనని మోషే ధర్మశాస్త్రము శాసించుచున్నది కనుక వారు ఆ ఇద్దరికి మరణదండనమును విధించిరి ఆ రీతిగా ఆనాడు నిరపరాధి అయిన వనిత ప్రాణములకు ప్రాణములు దొక్కెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ గాఢాంధకారపు లోయగుండా పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమును జంకను ప్రభు నీవు నాకు తోడుగా నుందువు గాఢాంధకారపు లోయగుండా పయనించునప్పుడు నేను ఎట్టి అపాయమునకును జంకను ప్రభు నీవు నాకు తోడుగా నుందువు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఇరవైవ వచనము వరకు యేసుమరళ వారితో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును అనెను పరిసెయులు ఆయనతో నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు నీ సాక్ష్యము సత్యమైనది కాదు అని పలికిరి అందుకు యేసు నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకొనినను అది సత్యము ఏలైనా నేను ఎక్కడ నుండి వచ్చి ఎక్కడకు వెళ్ళుచున్నానో నేను ఎరుగుదును కాని నేను ఎక్కడ నుండి వచ్చితినో తినో ఎక్కడకు వెళ్చున్నానో మీరు ఎరుగరు మీరు కేవలము మానవ స్వభావమును అనుసరించి తీర్పు తీర్చుచున్నారు నేను ఎవరిని తీర్పు చేయను నేను తీర్పు చేసినను నా తీర్పు సత్యమైనది ఏలయన వాస్తవముగా తీర్పు చేయునది నేను ఒక్కడనే కాదు నేనును నన్ను పంపిన తండ్రియు తీర్పు చేయుదుము ఇద్దరు వ్యక్తుల సాక్ష్యము సత్యమగునని మీ ధర్మశాస్త్రమున కూడా నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనుచున్నాను నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడు అనెను అందుకు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి అప్పుడు యేసు మీరు నన్ను కాని నా తండ్రిని కాని ఎరుగరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు అని సమాధానమిచ్చెను యేసు దేవాలయమున కోశాగారముచెంత బోధించుచు ఇట్లు చెప్పెను కాని ఎవరును ఆయనను పట్టుకొనలేదు ఏలైన ఆయన గడియ ఇంకను రాలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక